సినిమాలో లెక్చరర్ వాడికి పాటలు పాడడం పద్యాలు చదవడం ఇష్టం అది వాడు క్లాస్కి వస్తూనే పాండవ ఉద్యోగ ఉద్యోగాల్లో పద్యం చదువుతాడు అలా పాట చెప్పడం ఆ పద్యం చదివి ఆ పద్యం గురించి చెప్తుంటాడు పిల్లలకి అలా ఏదో సినిమా ఇలా రకరకాలుగా ఇవి ఏమవుతుందంటే హాస్యం ప్రొడ్యూస్ చేస్తాయి నవ్వుతారు జనం అలా నేను అందుకే ఆశన్నట్టుగా నేను ముద్రపడినా మామూలుగా ఏవో క్యారెక్టర్స్ తీసుకున్నాం కానీ దాని నుంచి చాలా వరకు నవ్వు వస్తుంది ఒక ఊత పదం పెడితే ఒక నవ్వు వస్తుంది జంజాలి గారు చంట అబ్బాయి తీశారు దాంట్లో చిరంజీవి నాకు అసిస్టెంట్ అంటే డిటెక్టివ్ వీడు డిటెక్టివ్ దగ్గర అసిస్టెంట్ అనమాట జంజాల గారు షూటింగ్లో దీని కానీ ఒక పదం పెడదాం ఏంటి ఏం అంటే ఆయనకే గుర్తొచ్చింది ఎవరో మాటి మాటిగా అదన్నమాట అంటుంటాడు అది చదవంటే బాగుంటుంది అన్న ఆ డైలాగ్ ఎండింగ్ లో అక్కడ నువ్వు వెళ్ళి ఆ పని చేసుకోరా అలాగా ఆ అదన్నమాట అది యువత పాదాలు సాధారణంగా ఆశనటు పెడతారు పెడితే అది ప్రచారం అది బయట జనం బయటకు వచ్చేసరికి చెప్పుకుంటుంటారు అన్నమాట రేలంగికి ఓ సినిమాలో తప్పు తప్పు అని జంబడ అని ఆ పేరు సినిమా కూడా వచ్చింది ఇలా ఇవి కొంచెం పట్టుకుంటాయి అని పెడతారు అలా ఇప్పుడు ఇలాంటి కూత పదాలు చాలా వాటిలో నేను వాడిని ఉన్నాయి ఏదైనా ఊత పదం పెడతారా అని అడుగుతాను డైరెక్టర్ రావికొండ చూస్తాడు ఏదో వేస్తాడు అలాంటి కూడా ఓ స్టేజ్ లో వచ్చాను నేను అలాంటి చెప్తాను ఇలా చేస్తే బాగుంటుందా అంటాం అంతే నేను చేస్తాను అని చెప్పను డైరెక్టర్ ఎప్పుడు డైరెక్టరే డైరెక్టర్ ఆయన గొప్పవాడు మనకేం సం మనం గురికే మన నాగేశ్వర చెప్పినట్టు ఈజ్ ది కమాండర్ వీఆర్ ది సోల్జర్స్ అనేవాడు ఆయన అలాగా మీ సోల్జర్గానే ఉండేవాడిని అని చెప్పి కాకపోతే ఇలా ఇలా అంటే బాగుంటుంది సార్ చెప్ చెప్పంటారా అంటే చెప్పండి అలా ఉంటుందో వాళ్ళు ఓకే అంటే కంటిన్యూ అవుతుంది లేకపోతే లేదు లేదు ఇంకేదైనా చూడండి అంటే ఇంకేదైనా ఆలోచన లేదు వాళ్ళే ఏదో చెప్తారు ఇలా చేస్తే బాగుంటుంది అలా ఒక అలా చేయడం వల్ల కాబట్టి అయితే ఇలా నటుడిగా మీ ప్రసాదాన్ని కొనసాగిస్తూ చక్కగా ఆ హాస్యాన్ని పండిస్తూ ప్రేక్షకుల్ని నవ్విస్తూ ఉన్నారు ఇలాంటి సమయంలో అంటే ఆ హాస్య గుళికలు అందిస్తున్న సమయంలో ఏమైనా చేతి గుళికలు మీకు ఎదురైన సందర్భాలు ఉన్నాయా అంటే మీ తోటి ఆర్టిస్టుల నుంచి కానీ డైరెక్టర్ల నుంచి కానీ ఏదైనా ప్రెషర్ కానీ ఇలాంటివి ఎదురు నా అలా అవకాశం లేదు నా దగ్గర ఉండదు పైగా నాకు చేతికొచ్చి వెళ్ళిపోయిన వేషాలు చాలా ఉన్నాయి బాధపడలే ఇప్పుడు ముళ్ళపూడి వెంకటరమణ గారు బాపు గారు ఎక్కువ ప్రోత్సహించారు ఇచ్చారు వాళ్ళు తీసిన అన్ని సినిమాల్లోనూ నేను కొన్నిట్లో వేశాను కొన్నిట్లో ఉండవు అంటే ఇందులో బాపు గారు నా సినిమాలు ఇందులో మన సినిమాలో వేషం ఏంటి నేను అడగలే ఉంటే వాళ్ళే ఇస్తారు నేను వెళ్ళి అడగడం ఎందుకు ఉంటే వాళ్ళు ఇస్తారు మా ఫ్రెండ్షిప్ మాకుంది ఒకసారి ముత్యాలు ముగ్గులో నాకు వేషం ఇచ్చారు అన్నీ మాట్లాడారు డేట్లు మార్చాడు అన్నీ మాట్లాడారు చటుకున్న నా వేషం లేదు దాంట్లో మీరు కాదండి ఏదో కొంచెం కారణాల వేరే వేయాల్సి వచ్చు ఓకే దానికి ఇబ్బంది ఉంది అందుకని అయ్యో పోయింది వేషం బాధ లేదు వాళ్ళు నేను అర్థం చేసుకుంటాను వాళ్ళకి తెలుసు అలాగా కొన్ని కొన్ని వేషాలు చేతికి వచ్చి వెళ్ళిపోతుంటాయి కొన్ని కొన్ని వేషాలు దానివల్ల ఏ ఇబ్బంది అనిపించదు నాకు వన్లే ఇంకొకరికి వెళ్తుంది కదా వాళ్ళు వేస్తారు నాకు దానవీర స్వరకంలో రామారావు గారు వేషం చెప్పారు వేయాలి బ్రదర్ ఏం వేస్తారు మీరు అన్న నేను ఇష్టగారు ఏది ఇస్తున్నా వేస్తాను షెడ్యూల్డ్ వేస్తారా నాతో కాంబినేషన్ తప్పకుండా నాకు రాలే ఆ షెడ్యూల్డ్ వేషం వస్తుంది చూస్తున్నా రాలేదు సినిమా మొదలు షూటింగ్ అయిపోయింది షెడ్యూల్ ఎవరు వేస్తారంటే ముక్కాము గారు వేస్తారంటో మంచి ఆర్టిస్ట్ పడ్డారు లేదు నాకెందుకు నాకంటే మంచి ఆర్టిస్ట్ కదా సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్ అలా తప్పితే ఇయో నాకు పోయింది లేదు అది పోతే ఇంకోటి వస్తుంది సినిమా ఒక మహాసముద్రం ఒక ఎరక్టర్ పడిపోతే ఇంకో ఎరెక్టర్ లేస్తుంది ఇది పడిపోతుంటే అది లేస్తుంటుంది ఈ వేషం పోతే ఇంకో వేషం వస్తుంది ఏముంది మనకు ప్రాప్తం లేదు అనుకోవడమే తప్పితే దానివల్ల బాధపడేది ఎప్పుడు లేదు పోయా ఎలాంటి చేతికి వచ్చి పోయినవి ఉన్నాయి అంటే ఇది ముందు నుంచి మీలో డెవలప్ అయిన పాజిటివ్ ఆటిట్యూడ్ వల్ల అలాంటి ఒక ఇది ఏర్పడిందా లేదంటే అంతకు ముందు నుంచి దెబ్బలు తిని తిని అలవాటైపోయి ఇంకేముందిలే ఇవన్నీ కామనే కదా అనిపించడం వల్ల అలా ఉందంటే మనకి జీవితం చాలా పాఠాలు నేర్పుతుంది మనకి ఎవరో వచ్చి కూర్చోబెట్టి ఈ పాట అని చెప్పక్కర్లేదు చూస్తుంటాం పరిస్థితులు బట్టి ఒక్కొక్కరు ఎలా ఉంటారు ఓహో ఇది ఇతను దీనివల్ల బాధపడిపోతున్నాడు కాబట్టి మనకు అలాంటిది వస్తే మనం బాధపడకూడదు అని ఒక మనకో మనమే ఒక తీర్మానం చేసుకోవడం అనమాట ఇప్పుడు కొంతమందికి వేషాలు పోతాయి మా ఆవిడ ఉంది ఆవిడ ఏదైనా వేషం వచ్చి పోయితే ఇంకా రోజు రెండు పూట్ల ఏడిపోయా అయ్యో నా చేతికి వచ్చిన వేషం పోయింది అని అవునా దానివల్ల ఏమి ఇప్పుడు పోతే ఏంటైంది అహో ఇలా బాధపడాలి మనం ఎందుకనే మనం బాధపడడం వస్తుంది కదా అలా అప్పట్లో మొదటి రోజుల్లో తనకి గుమ్మంలోకి వచ్చిన వేషాలు పోయేవి అదే ఆ రోజులో అంటే ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది ఇంకెవరో ఏదో అంటారు కొత్త వాళ్ళని ఎక్కువ ప్రోత్సహించడం ఉండదు కదా మీరు కాదమ్మా ఇంకొకరు వేస్తున్నారు అని చెప్పేసేవారు చెప్తే దాంతో ఆమె బిగినింగ్ స్టేజ్ లో మరి కొంచెం తనకు ఎక్కువ నాటకాల్లో వేషం పోయినా ఏడిచేసేది ఆవిడే ఒక నాటకంలో వేషం ఇచ్చి మళ్ళీ వాడు నువ్వు కాదని కానీ మళ్ళీ ఏడుపు మొదటి మూడు రోజులు తిండి కూడా మానేసేది